ప్లీజు సుప్రీం కోర్టు సీఎం జగన్కు భారీ ఓరట న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణపై ఫిర్యాదు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీం చీఫ్ జస్టిస్ బాబ్దే రాసిన లేఖకు సంబంధించిన పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఓ న్యాయమూర్తికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి లేఖ రాయడం దాన్ని బహిరంగపరచడం రాజ్యాంగ విరుద్ధమని దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ అడ్వకేట్ చేసిన వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు దాన్ని తోసిపుచ్చింది దానికి సంబంధించిన పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌల్ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టారు ప్రముఖ న్యాయవాదులు జిఎస్ మణి ప్రదీప్ కుమార్ యాదవ్ వేర్వేరుగా తమ వాదనలు వినిపించారు దేశంలోనే అత్యంత సీనియర్ న్యాయమూర్తుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న జస్టిస్ రమణపై వైఎస్ జగన్ ఫిర్యాదు చేయడం న్యాయ వ్యవస్థకు విరుద్ధమని వారు పేర్కొన్నారు ఆ లేఖను బహిరంగపరచడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు రాజ్యాంగం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు ఇది సమర్థనీయం కాదని న్యాయపరంగా చర్యలు చూసుకోవాలని కోరారు ఈ ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు దీనికి న్యాయమూర్తి జస్టిస్ కౌల్ బదులిస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన గ్యాగ్ ఎత్తివేసిన తర్వాత ప్రత్యేకంగా ఎందుకు దాఖలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు జీఎస్ మనీ వాదనలతో తాను ఏకీభవించలేనని అసలు ఏం చెప్పదలుచుకున్నారని ఆయన న్యాయవాదిని సూటిగా ప్రశ్నించారు గందరగోళంగా ఉన్న ఇలాంటి విచారించలేమని స్పష్టం చేశారు దీనికి సమాధానంగా జీఎస్ రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ట్వంటీ వన్ ప్రస్తావించారు అదే సమయంలో రెండు పిటిషన్ తరఫున అడ్వకేట్ ముక్తి సింగ్ తన వాదనలు వినిపించారు ముఖ్యమంత్రి వ్యవహార శైలి బాధ్యత రాహిత్యంగా ఉందని వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఈఎంఎస్ నమూద్రిబాద్ కేసు ప్రస్తావనకు వచ్చింది ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాసిన లేక బహిరంగం కావడం సమర్థనీయం కాదని అది ఆయన బాధ్యత రాహిత్యాన్ని సూచిస్తోందని ముక్తి సింగ్ ఈ సందర్భంగా వాదించారు ఎన్వీ రమణపై జగన్ శేషని వ్యాఖ్యలు సమర్థనీయం కాదని పేర్కొన్నారు జస్టిస్ కౌల్ జోక్యం చేసుకుంటూ గ్యాగ్ గార్డెన్ను ఎత్తివేసిన తర్వాత ఈ రెండో పిటిషన్ను ఎందుకు విచారణకు తీసుకొచ్చారని ప్రశ్నించారు దీనికి ముక్తి సింగ్ బదులుస్తూ తన పిటిషన్తో గ్యాగ్ గార్డన్కు సంబంధం లేదని వివరణ ఇచ్చారు జస్టిస్ రమణపై ఫిర్యాదు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను బహిరంగ బహిరంగపరచడానికి సంబంధించి ఒక పిటిషన్ ప్రస్తుతం విచారణలో ఉందని దీన్ని మరో బెంచుకు రిఫర్ చేశామని జస్టిస్ కౌల్ గుర్తు చేశారు ఇలాంటి పరిస్థితుల్లో రెండో పిటిషన్ దాఖలు చేయడంలో ఎంతమాత్రం అర్థం లేదని వ్యాఖ్యానించారు ఈ పిటిషన్ పై వాదనలను కొనసాగించలేమని తేల్చి చెప్పారు దాన్ని కొట్టివేస్తున్నట్లు వెల్లడించారు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా దాఖలైన రెండో పిటిషన్ పూర్తిగా అన్యమనష్టంగా ఫైల్ చేసినట్లుగా కనిపిస్తోందని జస్టిస్ కౌల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు వైఎస్ జగన్ పై సిబిఐ ద్వారా లేదా హైకోర్టు ద్వారా విచారణ జరిపించాలంటూ ఒక పిటిషన్ కోవైరెంట్ కోసం మరో పిటిషన్ దాఖలు అయ్యాయని కౌల్ చెప్పారు ఇందులో తొలి పిటిషన్ కు సంబంధించిన విచారణ రిఫర్ అయిందని పేర్కొన్నారు రెండో పిటిషన్ లో తాను చెప్పదలుచుకున్న విషయాన్ని న్యాయవాది తేల్చుకోలేకపోతున్నారని చెప్పారు న్యాయవాది కొంత గందరగోళానికి గురైనట్లుగా కనిపిస్తోందని కౌల్ వ్యాఖ్యానించారు ఒక కేసు మీద ఎన్ని పిటిషన్లు వేస్తారని ప్రశ్నించారు